రజాకారులంటే శాంతిని వాంఛించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. కానీ వీళ్ళు శాంతిని వంచించి సామాన్య ప్రజల రక్తం తాగే క్రూరులుగా ఉండేవారు. రజాకారులకు అధ్యక్షుడు ఖాసిం రజ్వీ. ఇతను ఒక మతోన్మాది. బహదుల్ అలీ జంగ్ అలీ మాలిక్ అనే నినాదం ఇచ్చాడు. అంటే ప్రతి ముస్లిం పాలకుడే అని అర్థం. వీళ్ళు నిజాంస్కి ప్రైవేట్ సైన్యంగా ఉండేవారు. వీళ్ళు అప్పటి తెలంగాణలో వేల మంది హిందువుల్ని చంపేశారు. ఇంకా అప్పుడే పుట్టిన పసికందులను కూడా కత్తితో పొడిచి పైశాచిక ఆనందాన్ని పొందేవారు. గ్రామాలలో కనిపించిన కన్న తల్లుల ముందే కూతుర్లని, కూతుర్ల ముందే తల్లులని మానభంగాలు చేసిన మతోన్మాదులు. వీళ్ళ అరాచకాలు లెక్కలేనివి. అందులో ఒక దారుణమైన సంఘటన ఈరోజు తెలుసుకుందాం. రజాకారులు మతోన్మాదానికి క్రూరత్వానికి బలైపోతున్న హిందువులు ఇంకా తదితరులు అంతా తమ పిల్లలని ఆడవారిని ఆ మృగాల నుంచి రక్షించుకోవడానికి ఎదురు తిరగాలి అని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఖాసిం రజ్వీ దళం జనగాం పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా హింసను కొనసాగిస్తున్న సమయం. తెలంగాణ వరంగల్ జిల్లాలో బైరన్పల్లి గ్రామంలో 1946లో కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో ఆ ఊరి ప్రజలు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రథమంగా ఇమ్మడి రాజారెడ్డి, సుబ్బం రామిరెడ్డి, మోటం రామిరెడ్డి తదితర యువకులు అంతా కలిసి ఆ గ్రామానికి ఒక సైనిక దళంగా ఏర్పడ్డారు. రజాకారులు వాళ్ళు సైనిక క్యాంపుల కోసం ఆ ప్రదేశాల్లో పన్నులు సేకరించేవారు. ఇంకా భైరవిపల్లి గ్రామ రైతులపైన రకరకాల పన్నులు కట్టమని వేధించేవారు. ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసుకున్న దళం ధైర్యంతో గ్రామమంతా ఒక తాటిపై నిలిచి ప్రభుత్వం విధించే పన్నులు కట్టడం మానేశారు. ఆ సమయంలో బైరన్పల్లి గ్రామం సమీపంలో ఉన్న లింగాపూర్ రైతులపై దాడి చేసి ధాన్యాన్ని మొత్తం ఎత్తుకెళ్తుండగా గ్రామస్తులంతా ఏకమయ్యి బరిసెలు, గొడ్డళ్ళు, ఒడిసెలు అని చేతికి దొరికిన ఆయుధాలతో ఎదురు తిరిగారు. అంతమందిని చూసి రజాకారులు భయంతో పారిపోవడంతో ఆ ధాన్యాన్ని వాళ్ళు ఆ గ్రామస్తులకు అందించారు. ఈ విషయం తెలిసిన ఖాసిం రజ్వీ కోపంతో రగిలిపోతూ ఆ గ్రామాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో అప్పటి నిజాం రాజుకు కబురు పెట్టాడు. 1948 మే నెలలో 60 మంది సైన్యంతో రజాకారులు తుపాకులతో ఆ గ్రామం మీద దాడికి ప్రయత్నించగా వీళ్ళ రాకను బురుజుపైనుంచి పసిగట్టిన దాసరి నాగయ్య, శ్రీరామోజు, బ్రహ్మయ్యలు నగరం మోగించారు. ఆ బురుజు మీదున్న ఇమ్మిడి రామిరెడ్డి ఆ పోలీసు దళంలో ఒక అధికారి కొడుకును గురు చూసి కాల్చేశాడు. ఎటు నుంచి దాడి చేస్తున్నారనే కన్ఫ్యూజన్లో రజాకారులు ఉండగా ఈలోపు వాళ్లలో 5 మరణిస్తారు. దానికి భయపడి రజాకారులు ఎటువారో అటు ప్రాణభయంతో పారిపోతారు. రెండోసారి రజాకారులు 160 గ్రామంలో దాడికి దిగారు. అప్పుడు ప్రజలు వారిని బరిసెలతో రాళ్లతో విసిరికొట్టి 20 పైగా రజాకారులను చంపేస్తారు. ఈ సంఘటనలో 5 గ్రామస్తులు మరణిస్తారు. 2 విఫలమైన రజాకారులు ఆ గ్రామం మీద ప్రతీకారం పెంచుకున్నారు. ఆ గ్రామస్తులకు ఎదిరించి బతకగలం అనే ఆత్మస్థైర్యం పెరిగింది. రజాకారుల నుంచి, ముష్కర మూకల నుంచి వాళ్ళని వాళ్ళు రాత్రింబవుల్లో కాపు కాసి కాపాడుకుంటూ వస్తుంటారు. 1948 ఆగస్ట్ 20 తేదీన ఆ గ్రామంలో జనమంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి పూట 3 ఆ రజాకారుల అధ్యక్షుడు ఖాసిం రజ్వీ సారథ్యంలో 1200 వాళ్ళు ఆ గ్రామంలోకి చొరబడతారు. వీళ్ళు గ్రామం చుట్టూ ముట్టగా కాలికృత్యాలకు బయటకు వచ్చిన కుల్లంగల నర్సయ్య వాళ్ళకు పట్టుబడి తప్పించుకొని ఊర్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి రజాకారులు వచ్చారని కేకలు వేయడంతో బురుజుపై నగరం మోగగా ప్రజలంతా అప్రమత్తమవుతారు. అయినా రజాకారులు రావడంతోనే బురుజుపైన ఫిరంగులతో దాడి చేయగా 2 తప్పి 3 బురుజుకు తగులుతుంది. దానితో రామయ్య, పోషయ్య, బలిజ భూమయ్యతో పాటు మరికొందరు అక్కడికి అక్కడే మరణిస్తారు. ప్రధాన రక్షణాదళం అంతా చనిపోగా రజాకారులు గ్రామంలోకి బయలుదేరతారు. పారిపోవడానికి కూడా దారి లేకుండా చుట్టుముట్టి విచక్షణారహితంగా తుపాకులతో దాడి జరుపుతారు. ఇళ్లల్లో దొరికిన వాళ్ళని దొరికినట్లుగా పట్టుకొని లింకులు కట్టి కాల్చేస్తారు. అప్పుడే పుట్టిన హిందూ పసికందులను కత్తులతో కడుపులో పొడిచి చంపేసేవారు. దొరికిన నచ్చిన ఆడవాళ్ళని మానభంగం చేసి గొంతులు కోసేసేవారు. అలా ఊరంతా శవాలతో, రక్తంతో తడవగా ఊర్లలో గడ్డివాములు, ఇళ్లను తగలబెట్టి ధాన్యాన్ని దొంగిలించారు. ఆ గ్రామాన్ని ఆధ్వర్యంలోకి తీసుకొని
మహిళలను వివస్త్రణ చేసి బతుకమ్మ పండుగ ఆడించేవారు. ఈ పాశవిక సంఘటన జలియన్ వాలాబాగ్కి తరిపించేలా ఉందని చరిత్రకారులు తెలిపారు. అదే సమయంలో ఆ గ్రామానికి చేరువుగా ఉన్న కుటిగల్ గ్రామస్తులలో 20 మంది రజాకారులకు వ్యతిరేకంగా తిరగగా నిజాం ప్రభుత్వం మిలిటరీ సైన్యాన్ని పంపించి ఆ 20 మందిని ఆ గ్రామ శివారున మర్రి చెట్టు కింద ఊచకొత్త కోశారు. ఇలాంటి నిజమైన చరిత్రలో ఇంకా తెలుసుకోవాలంటే మా స్టోరీ బోర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.